ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. కొన్ని రోజులుగా మద్యంపై చంద్రబాబు టీడీపీ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సోమిరెడ్డి, బోండా, ఉమా, అనిత నోటి నుంచి వస్తున్న మద్యం బ్రాండ్లన్నీ బి బ్రాండ్లు, సి బ్రాండ్లేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన చంద్రబాబుకు శ్రీమాన్ మద్య మహాచక్రవర్తి, మద్య మహాసామ్రాట్ అనే బిరుదులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ మెడల్స్ అన్ని చంద్రబాబు మెడలోనే వేయాలన్నారు. గోబెల్స్ కంటే ఘోరంగా అబద్దాలను ప్రచారం చేయగల దిట్ట చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. అధికారం దోచుకోవడం, తన వాళ్లకు అంతు లేకుండా దోచి పెట్టడం తప్పితే ప్రజలకు సాయం చేయాలనే భావన ఆయనకి ఏమాత్రం లేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం మీద విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు సోమిరెడ్డి మాట్లాడతాడు, ఒకరోజు మా విజయవాడ ఎమ్మెల్యే గారు పేరేంటి మన విజయవాడ బోండా ఉమా గారు మాట్లాడతారు, ఇంకో మహిళా నాయకురాలు అనిత గారు మాట్లాడతారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. వీళ్ళ మాటలన్నిటికీ లీడు ఎల్లో ప్రెస్లో ముందే వస్తుంది. అంటే ఇదొక ఒక విష సర్కిల్ లాగా తయారైపోయి ఈ మద్యం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేసిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. 2019 తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక డిస్టిలరీ కానీ ఒక బ్రోరిసీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వనే ఇవ్వలేదు. మరి కొత్త విధానం ఏమైనా తీసుకొచ్చిందా అంటే విధానం కూడా మార్పులేదు. ఎక్సైజ్ పాలసీలో కూడా లిక్కర్ తయారీకి సంబంధించిన విధానం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో ఎటువంటి 2019 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఎటువంటి మార్పు కూడా చేయలేదు. అంతేకాకుండా ఫలానా బ్రాండ్కి మనం సపోర్ట్ చేయాలి, ఫలానా బ్రాండ్ని ఎక్కువగా చూపించాలి, ఎక్కువగా సేల్ చేయాలి, ఫలానా బ్రాండ్ని తక్కువగా అమ్మాలి, ఫలానా బ్రాండ్ని దాని మీద ఇది చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా వివక్షాపూరితమైన ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ని పెంచి, ఒక మేనేజ్మెంట్ని తొక్కి, అటువంటి ఉద్దేశాలు ప్రభుత్వంకి లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారో సప్లయర్స్, వాళ్ళకే రేట్ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో